जिला कावली नियोजकवर्गम कावली पट्टण मुसनूर दुग्गिराड करुणाकर कुटुंबानी परामर्शिंचेंदुकु तेलुगुदेशं पार्टी जातीय प्रधान कार्यदर्शि श्री बीदा रविचंद्र जिला तेलुगुदेशं पार्टी पार्लमेंट अध्यक्षुलु शेख अब्दुल अजीज कावली नियोजकवर्ग तेलुगुदेशं पार्टी इंचार्ज मालेपाटी सुब्बनायुडु विच्चेसि बाधित कुटुंबंलो परामर्शिंचारु। कुटुंबंतो बेद रविचंद्र मात्लाडुतू वारी योगक्षेमालनु अडिगि तेलुसुकुन्नारु। అనంతరం బేద రవిచంద్ర మాట్లాడుతూ బాధిత కరుణాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు। చనిపోయిన కుటుంబంపై రాజకీయాలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదని తెలిపారు। ఢిల్లీలోని ఎస్సీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళకపోతే ఈ కేసు నీరుగార్చేవారని పోరాడినందుకు బాధితులకు ఎంతో గొప్ప మాత్రం నష్టపరిహారం చేకూరుందని లేని పక్షాన సంవత్సరాలు గడిచినా ఈ కుటుంబాన్ని పట్టించుకునే నాదుడే ఉండేవారు కాదని అన్నారు। एससी कमीशन की सेम नेल्लूर रिपीट सेम डे चुनाव की चेयरमैन की इनफॉरमेशन इधी अवसर केस विषया वाटा सरना बिडन को इतर चिडल अम्मा पस अम्मा वचैं ढी माला एससी कमीशन एन कं मीसम का मुझे एडर चचिपये जिला वाल तिगी 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 मनने मोदी नेलूर दा तरवा जरिए आरडीओनी कलेक्टर वाले ने अदेपी ना अम्म मगड़ का इंकोड़ अम्म मगड़ का अभी सट अंबेकर् केंद्र प्रभुत्म चटे मीकना एवरकना मेमुना इंकोरुना ये प्रभुत्म एवर मिलोर मिले का ने चंद्रबाबुना गार मुख्यमंत्री उन्ना जगनमोहन रेड्डी गारुना इंकोक आय चटी अंदकनी गुर्तपेवर का सट अंबेकर् सरना एवरुना गवर्नमेंट चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री गुन्ना जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री गुन्ना लेकिन मोडी उन्ना इंकोक सुब्बय्य उन्ना काकपोते इच्चे दानिकि इंत मुंदु लेदु जिल्लालो चेयला 8 मंदि चच्चिपोयारु 8 मंदि 6 नेलल्लो मोन्न नेल रोजुलु ईन अजीज भाई इदि तीर्चाल कलेक्टर गारेपल वाल इमीडियट पट्टी इकड़ेमो पटनीटो డబ్బు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో డబ్బు కాదు ఇది మీకు 3 ఎకరాలు కై ఇచ్చినా 18 అంకణాల స్థలం ఇచ్చినా ఉద్యోగం ఇచ్చినా ఈ బిడ్డలిద్దర్ని సర్వీచే బాధ్యత ప్రభుత్వానికి अभी मेम चबते इच्छे का इंकोर चबते इच्छे का इच्छे दाखी मैं माला आ रोज इक जी चंद्रमोहन रेड्डी गारु चूसीपोया इधे दीं मम्मी दिपेवा मम्मी दिड़ा इवर नोटकोचि माटा चलोर काबट्टी वच्चा सुब्बानायुडु तेलुगु देशं पार्टी वी गत జార్జీ వీళ్ళంతా మొత్తం తెలుగుదేశం కింద తర్వాత ఏ రోజు కూడా మీరు ఇంత ముందు 5 ఏళ్ళు తెలుగుదేశంలో చేపలు పడుతున్నారు ఏమైనా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని ఏమయ్యా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం గాని దుగ్గిరాల కరుణాకర్ గారిని కుటుంబాన్ని పరామర్శించాము। చాలా అన్యాయం ఇది। एससी सोदरुडु आत्महत्य चेसुकोवडं जरिगिन विषयमन्नी देनी वल्ल एंदि अनि गानी रासि आत्महत्य चेसुकोवडं मरि ई रोजु ओक प्रतिपक्ष पार्टीगा
ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా మా ధర్మం అది మా డ్యూటీ అది అక్కడ పోయి న్యాయం జరిగేటట్టు పోరాడడం గత నెలలో మీరు చూశారు ఉదయగిరి నారాయణ మా పార్టీ కాదు మా పార్టీ కాదు ఎటువంటి సంబంధం లేదు మేమంతా పోయాం రాష్ట్రం మొత్తం కదిలి వచ్చాం ఒక చలనం వచ్చింది హత్య చేశారు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు ఎస్సీ కమిషన్ గాని అందరూ వచ్చి ఎస్సీలకి ఇదేమి కొత్తగా ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు కొత్తగా మేమేదో రోడ్డు పైన వచ్చి పోరాడుతుంటే ఇస్తుండే కాంపెన్సేషన్ కాదు ఎప్పటి నుంచో ఉంది ఇది కానీ ఆ కాంపెన్సేషన్ వస్తుంది లేదా ఇటువంటి చిన్న చిన్న వీళ్ళ చిన్న మనుషులు అని చెప్పి లక్ష రూపాయలు ఇస్తాను 1.5 లక్ష రూపాయలు ఇస్తాను చదువుకోండి అని చెప్పి చేసేస్తున్నారు ఇప్పుడు దాకా జరిగింది ఇంక మీద జరగడానికి వీలు లేదు ఇవన్నీ తెలియదు ఎవరికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ ఉన్నా సరే ఈరోజు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మేము వైసీపీ మా అబ్బాయి వైసీపీ అబ్బాయి అని చెప్పారు మాకు ఏం సంబంధం లేదు ఏ పార్టీ ఉన్నా పర్వాలే వాళ్ళు న్యాయం జరగాలి వాళ్ళకి ఈరోజు చేపలు పట్టుకొనియడానికి వీలు లేదంటున్నారు వాళ్ళు చేపలు సంవత్సరాల తరబడి దాంట్లో సాక్కొని వీలు లేదంటున్నారు అప్పులు ఉన్నాయంటున్నారు ఇవన్నీ కానీ వాళ్ళకి న్యాయం చేయాలని మేమైతే ఖచ్చితంగా కలెక్టర్ గారితో వాళ్ళందరితో మాట్లాడతాము ఇప్పుడు ఎస్సీ కమిషన్ కానీ వస్తున్నారన్నారు వాళ్ళు మాకు ఎటువంటి ఇది శవరాజకీయాలు చేసే ఆలోచన కానీ అవసరం కానీ మాకు లేదు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ చెప్తున్నారు నాయకులు తెలుగుదేశం వాళ్ళు శవరాజకీయాలు చేస్తున్నారని ఈ శవరాజకీయం పుట్టిందే వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ పుట్టిందే శవాల రాజకీయం నుంచి మీ అందరికీ తెలుసు అది మేము అవి మాట్లాడదలుచుకోవట్లేదు వాళ్ళని వచ్చి చూడాలి చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళని కలవాలి వాళ్ళకి ఒక ధైర్యం ఆర్డర్స్ ఇచ్చామని చెప్తున్నారు కలెక్టర్ గారు ఎందుకు చేపలు పట్టుకోలేకున్నారు ఆ కుటుంబం ఈ కావిలి పట్టణంలో ఇదే సిఐ కాజావళి గారు ఎన్ని పంచాయతీలు చేస్తున్నాడు స్టేషన్లో నేను మాట్లాడుంటా పదుల సార్లు ప్రైవేట్ అప్పులన్నీ పంచాయతీలు చేసి వసూలు చేయిస్తున్నారు ఏమి దీంట్లో ఎందుకు న్యాయం చేయలేకున్నారు పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులను తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మీకు ఫోన్లో ఎంత అమౌంట్ వసూలు చేయమంటే కాజావళి గారు వసూలు చేసి కట్టలు కట్టి ఇస్తున్నారు ఆయన ఏ ఇక్కడేమైంది ఆయనకి ఇక్కడేమైందయ్యా డిఎస్పి శ్రీనివాసరావుకి సిఐ కాజావళికి ఎస్ఐలకి మీరు చర్యలు తీసుకోకుండా ఈరోజు కరుణాకర్ మృతి చెందడానికి కారకులు ఎవరు అందరూ కలిసి వేధింపులే అతని మృతికి కారణం ఇంకా కూడా ఈ ఇల్లు విడుదల చేసేదానికి కానీ అతనికి జరిగిన అన్యాయానికి కానీ అంటే మేము ఎవరూ ప్రశ్నించకూడదా ఏ రాజకీయ పార్టీ వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండకూడదా అదే మేము చేసిన తప్పు నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకుపోవడమా మేము చేసిన తప్పు ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు సేనా నాయక్ కల్నాయక్ ఆయన చేయని అడ్డగోలు పనిలేదు ఇక్కడ కానీ ఈ కుటుంబానికి మాత్రం ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వమంటే ఎక్కడో ఇచ్చారని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆయన గుంటలో కరుణాకర్ని గుంటలో పెట్టారు వారి కనీసం ఇంటి స్థలం ఇచ్చేదానికి కూడా ఆయన కూడా ఒక బలహీన వర్గాలకు చెందినవాడే కానీ కనీసం కనికరం లేకుండా ఈ పట్టణంలో ఎక్కడ సరైన స్థలం లేదా అధికారులు కూడా దుగిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకోవడం దానిపై తెలుగుదేశం పార్టీ స్పందించి ఇన్ఛార్జి సుబ్బానాయుడు గారు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ జనసేన బీజేపీ సిపిఐ ఎంఎల్ రాజకీయ పక్షాలన్నీ ఈ కుటుంబానికి మద్దతు ఇవ్వడం ఆ కుటుంబానికి
అండగా ఉండాలని కుల సంఘాలు కూడా ఎంఆర్పిఎస్ గాని మాల మహానాడు గాని అనేక మంది ఎవరికి వారుగా ఈ జరిగినటువంటి ఘోర సంఘటన ఆ కరుణాకర్ తన మరణానికి కారకులు ఎవరు కారణాలు ఏంటి అనేది స్పష్టంగా లేఖ రాసి విధిలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు దానిపై న్యాయం చేయమని వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ ని సంప్రదించడం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బొల్లినేని రామారావు గారు ఎందుకంటే జిల్లాలో గడచినటువంటి 6 8 మాసాలుగా అనేక సంఘటనలు జరిగినాయి ఈ సమీప కాలంలో నెల్లూరులో ఉదయగిరి నారాయణ ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు అయినా జరిగినటువంటి సంఘటన ఒక ఘోరమైనటువంటి సంఘటన దాన్ని ఆ కుటుంబానికి అండగా నిలబడి 1.5 నెల ఒక ఉద్యమం జరిగింది రాష్ట్రమంతా ఎస్సీ నాయకులు వచ్చారు పోలీసుని కలిచారు అనేక ప్రయత్నాలు చేశాం చివరికి నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఢిల్లీకి వెళ్లి కలిసాక నేషనల్ ఎస్సీ కమిషన్ నేరుగా పర్యటించి వారు ఆదేశాలు ఇచ్చాక ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి 18 అంకణాల స్థలం ఆమెకు ఉద్యోగం బిడ్డలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుది ప్రభుత్వందే బాధ్యత 5000 రూపాయల పెన్షన్ అన్నీ కూడా 1.5 నెల పోరాడితే ఆ కుటుంబానికి దక్కినాయి అది పూర్తైనట్టు వెంటనే ఈ సంఘటన జరగడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ స్పందించి నేషనల్ ఎస్సీ కమిషన్ ని సంప్రదించడం వారు కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చామని చెప్పి తిరిగి